ఇటీవల ఫ్రాన్స్లో ఒక యువకుడిని ఒక పోలీస్ అధికారి కాల్చి చంపిన కారణంగా అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఫ్రాన్స్లో ఉన్మాదాన్ని అణచివేసేందుకు యోగి ఆదిత్యనాథ్ను ఫ్రాన్స్కు పంపాలని కోరుతూ జర్మన్ మంత్రి జాన్ ట్వీట్ చేశారని చెప్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ముందుగా వైరల్ పోస్ట్లో ఉన్న ఫోటో ఆధారంగా ప్రొఫెసర్ ఎన్ జాన్ క్యామ్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను మేము పరిశీలించాం ఇందులో ముప్పై జూన్ రెండు వేల ఇరవై మూడున ఫ్రాన్స్లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి యోగి ఆదిత్యనాథ్ను ఫ్రాన్స్కు పంపాలని కోరుతూ ట్వీట్ చేసి ఉండడం గమనించాం అయితే తన ట్విట్టర్ బయోలో తాను జర్మనీలో ఉండే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ మరియు జాన్ క్యామ్ అనే సంస్థకు చైర్మన్ అని పేర్కొన్నారు ఇదే ట్వీట్లో ఎక్కడా కూడా తాను జర్మనీ మంత్రి అని చెప్పలేదు పైగా జర్మనీ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం జాన్ క్యాం పేరుతో జర్మనీ క్యాబినెట్లో ఎటువంటి మంత్రి లేరు అయితే తన ట్విట్టర్ బయోలో వెల్లడించిన వివరాల ఆధారంగా పరిశోధించగా ఆయన పూర్తి పేరు నరేంద్ర జాన్ క్యామ్ అని గుర్తించాం మరియు తన వెబ్సైట్లో తను సర్జరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోని కూడా ఇక్కడ చూడవచ్చు అయితే ఇతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని అతనిపై ఇదివరకే క్రిమినల్ కేసులు ఉన్నాయని పలువురు డాక్టర్లు జర్నలిస్టులు పేర్కొనగా ఎన్ జాన్ క్యామ్ ఆ ఆరోపణలను ఖండిస్తూ తనకు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అనే వ్యక్తితో ఎటువంటి సంబంధం లేదని ఈ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వారికి క్రిమినల్ నోటీసులు పంపారు అలాగే ది హిందూ వార్తాపత్రిక వారు ఎన్ జాన్ క్యామ్ను సంప్రదించగా తాను ఎప్పుడూ పేరు మార్చుకోలేదని చెప్పినట్లు అలాగే చికాగోలో చేసిన ఒక ఫెలోషిప్ సర్టిఫికేట్ మినహా ఎటువంటి వ్యక్తిగత డాక్యుమెంట్లు తమకు పంపలేదని హిందూ పత్రిక పేర్కొంది మొత్తానికి ఫ్రాన్స్లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి యోగి ఆదిత్యనాథ్ ను పంపాలని కోరుతూ జర్మనీ మంత్రి ట్వీట్ చేశాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు కాబట్టి ఇది ఫేక్ సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగు సబ్స్క్రైబ్